ఇందులో ఒక డీజీ ర్యాంకు, ఒక డిఐజీ ర్యాంకు, ఒక ఇలాగ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అవడం అంటే జనరల్ గా అవుతారా, అవడాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు దీని వెనకాల ఉన్నది, ఇది సివిల్ కేసు, చిన్న డిస్ప్యూట్ అయితే వీళ్ళు ఎవరెవరు, దీని వెనకాల ఉన్నటువంటిది ఏకంగా అక్కడ ఒక పెద్ద పారిశ్రామిక వేత్త, ఇక్కడ ఏకంగా ముఖ్యమంత్రి, అక్కడ తను అక్కడ తనని బ్లాక్మెయిల్ చేస్తుందంటూ తను అక్కడ ఆరోపించినటువంటి వ్యక్తి. ఆయనకు అనుగుణంగా అక్కడ కోర్టులో పోలీసులు వేశారు కదా, ఏది అఫిడవిట్ కూడా వేశారు కదా, కాబట్టి దాని వెనకాల ఉన్నటువంటిది అయితే చాలా పెద్ద చర్చ ఉంది. ఇక్కడ ఇది సిల్లీ కేసుగా ఉండేదాన్ని ఒక పాయింట్గా ముందుకు తీసుకున్నారు. మెయిన్ ఇక్కడ ఉద్దేశం ఏంటంటే జగన్ని టార్గెట్ చేయడం. అయితే జగన్ ఈ కేసులో లాగడానికి ఏముండదు, జగన్ చెప్పాడని ఎవరు చెప్పాలి? ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు లేకపోతే ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు గారి భక్తుడు అని వీళ్ళు చెప్తారు, వీళ్ళు ఆ భక్తుడు అని చెప్తారు. ఇందులో భక్తే ఉంటది, ప్రభుత్వం చెప్పినప్పుడు ఆ చెప్పిన పని చేస్తారు. ఏ అధికారైనా సరే, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు చెప్పిన పని చేస్తారు. అది చట్ట వ్యతిరేకమైతే వీళ్ళు కూడా వద్దనాలి. చట్ట ఇప్పుడు కొన్ని కొన్ని చిన్న కేసులు కూడా పెద్ద ఎత్తున ఫ్లేరప్ అవుతాయి అనడానికి సాక్ష్యం ఇదే. కేసు చిన్నది ఇది, కానీ చాలా పెద్దదిగా చూపించేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. దానికి కారణం ఏంటంటే ఒకళ్ళు సెలబ్రిటీ ఇమేజ్, ఇంకొకళ్ళు దేశంలోనే అతిపెద్ద ఇండస్ట్రియలిస్టు, అది టాప్ 5లో ఉన్నటువంటి ఆయన, ఇంకొకళ్ళు మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు, అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అనుకోండి. కాబట్టి ఈ మూడింటి మధ్యన జరుగుతున్నటువంటి తరంతో అన్నమాట అది. ఈ కేసులో విద్యాసాగర్ ఒక పావుగా